Satamanambhavati Chatayo Purusha Satendriya Ayushivendriya Ratinishadi Om Namo Venkatesaya Satamanambhavati Karikramanika Swagatam Putina Roju, Pelli Roju, Shastipurti, Tetra Subhasandar Palalu, Bhaktulaku, Tirumala Tirupati Devsathanamula, Archakas Pamalachi, Alayu Pranganam Nundi, Asrinivasani, Mangalasisulupande, Karikramami, Satamanambhavati. Sri Venkatachalathisham Sri Adhyasita Vakshasam Srita Chetana Mandaram మా చిరునవ్వుల మనమరాలు లక్ష్మీ అన్వితకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీకాంతుని ఆశీస్సులను అందించండి అంటూ తాతయ్యలు, నానమ్మ సూర్యకుమారి, అమ్మమ్మ దుర్గాభవాని, బంధుమిత్రులు బెంగళూరు నుండి కోరుతున్నారు. సప్తగిరీసుని ఆశీస్సులతో పాటు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను మా శ్రీ విష్ణుకు అందించండి అంటూ అమ్మ సత్యమౌనిక, నాన్న సతీష్ కుమార్, తాతయ్య, బామ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బళ్ళారి నుండి కోరుతున్నారు. ఈరోజు మచ్చిని కృష్ణుడైన అగస్త్యకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కోనేటి రాయిని శుభాశిస్సులను అందించండి అంటూ నాన్న కుశ, అమ్మ చైత్ర, తాతయ్యలు, బామ్మలు, బంధుమిత్రులు బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం కడప నుండి వ్రాశారు. ఈరోజు మా బంగారు తల్లి ఋషికకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని ఆశస్సులను అందించండి అంటూ అమ్మ అనుష, నాన్న వెంకట సుబ్బారెడ్డి కోరుతున్నారు. ఈరోజు మా గారాల శ్రీపద వల్లభకు పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశస్సులను అందించండి అంటూ అమ్మ సువర్ణ, నాన్న విష్ణుతేజ, చెల్లాయి వైష్ణవి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కర్నూలు నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు పద్మనాభుని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మ హవ్యేర్ణ మసోమ సద్య మిత్రం దేవన్ మిత్రదేవన్నోస్తు అనురాధాన్ అభిషా వర్ధయంత సదందే వేమ శరధస్య వీరాః. మా పాపాయి శరణ్యదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకుంటల స్వామి వారి ఆశీస్సులను అందించమంటూ నాన్న హనుమంతాచారి, అమ్మ శ్రీలక్ష్మి, తాతయ్య, బామ్మ, బంధుమిత్రులు గుంటూరు నుండి కోరుతున్నారు. ఈరోజు మా చిరునవ్వుల పాప దిత్యరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని ఆశీస్సులను అందించండి అంటూ అమెరికా నుండి తల్లిదండ్రులు మరియు తాతయ్య ఆరం రెడ్డి, అమ్మమ్మ చంద్రకళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పద్మనాభుని ఆశీస్సులతో పాటు జన్మదిన శుభాకాంక్షలను మా బుజ్జాయి లక్ష్మీప్రియకు అందించండి అంటూ తండ్రి లక్ష్మీప్రసాద్, తల్లి శ్రావణసుధ, నానమ్మ రామాంజనమ్మ కడప నుండి కోరుతున్నారు. ఈరోజు మా ముద్దుల మనమరాలు శ్రీనిధికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మమ్మ అన్నపూర్ణ, తాతయ్య రంగారావు కుటుంబ సభ్యులు అనంతపురం నుండి వ్రాస్తున్నారు. మా ఇంటి మహాలక్ష్మి ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, అంజనాతృవాసుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ నాగనందన, నాన్న శ్రీనివాస్, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ
శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. మా ముద్దుల మనమడు లలితాదిత్య వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందించండి అంటూ తాతయ్య, అమ్మమ్మ, నాన్న రవివర్మ, అమ్మ కారుణ్య కోరుతున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను మా గారాల బాబు కృతిక్కు అందించండి అంటూ అమ్మ సాయిమాల, నాన్న శివకుమార్, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు వరంగల్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా ప్రియమైన తమ్ముడు సాయి యక్షిత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశస్సులను అందించండి అంటూ అక్కయ్య లలితశ్రీ, అమ్మ ప్రసూన, నాన్న వెంకట సాయి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నంద్యాల నుండి వ్రాశారు. ఈరోజు మా గారాల తమ్ముడు తోయజాక్షరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతిని దీవెనలను అందించండి అంటూ అన్నయ్య కిరీటి కుమార్ రెడ్డి, నాన్న ఓబులరెడ్డి, అమ్మ సులోచన, బంధుమిత్రులు కోరుతున్నారు. మా ఇంటి మహాలక్ష్మి లక్ష్మీ గాయత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను, అంజనాద్రువాసుని ఆశస్సులను అందించండి అంటూ అమ్మ సాయి కల్పన, నాన్న మల్లికార్జునరావు మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నెల్లూరు నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశస్సులను అందిస్తున్నారు. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయి మానాన్నాం కేతుర్షాం మేతగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం బెంగళూరు నుండి వ్రాశారు. ఈరోజు మా గారాల తండ్రి పరేష్ శ్రీకాంత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశస్సులను అందించండి అంటూ నాన్న శ్రీకాంత్ శ్రీనివాసన్, అమ్మ మధురవల్లి, బామ్మలు, తాతయ్యలు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు మా ముద్దుల మనమడు ఆదిత్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశస్సులను అందించమంటూ తాతయ్య, అమ్మమ్మ విజయవాడ నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని దీవెనలను మా కన్నయ్య తిలక్ దత్తకు అందించండి అంటూ అమ్మ ఆశాదేవి, అమ్మమ్మ అనురాధ, తాతయ్య కోటేశ్వరరావు, బామ్మ కృష్ణా జిల్లా నుండి కోరుతున్నారు. ఈరోజు మా చిన్నారి సాయి పూజితకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశస్సులను అందించండి అంటూ తల్లి విజయలక్ష్మి, తండ్రి శ్రీనివాస్, తాతయ్యలు, అత్తయ్యలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్దపల్లి నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశస్సులతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాపాయి రాజశ్రీకి అందించండి అంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ వజ్రమాల, అక్కయ్య పూజ, బంధుమిత్రులు సోలాపురం నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు గోవిందుని శుభాశస్సులను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భజంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా కోడలి శృతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి ఆశీస్సులను అందించండి అంటూ అత్తయ్య సునీత, తమ్ముడు సీతారాం, అమ్మ నాన్న హైదరాబాద్ నుండి కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను మా తండ్రి గారైన హనుమంతరావుకు అందించండి అంటూ కుమారులు ఉమామహేశ్వరరావు, లక్ష్మీ నర్సయ్య, కుమార్తె జయశ్రీ కుటుంబ సభ్యులు ఖమ్మం నుండి కోరుతున్నారు. ఈరోజు మా అమ్మ శ్రావణ లక్ష్మి సుష్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను, అంజనాద్రువాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ కుమారుడు వెంకట మణికంఠ, కుమార్తె యామిని, భర్త మల్లికార్జునరావు కోరుతున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుండి వ్రాశారు. ఈరోజు మా తల్లిగారైన కల్పనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశస్సులను అందించండి అంటూ కుమారులు శ్రీకర్, శ్రీహన్, భర్త శ్రీనుబాబు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా అమ్మ వరలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశస్సులను అందించండి అంటూ కుమారుడు వెంకట సత్యనారాయణ, కుమార్తె భాగ్యశ్రీ, భర్త, అల్లుడు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విజయవాడ నుండి కోరుతున్నారు.
ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశిస్సులు కలగాలని కోరుకుంటూ, నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా మేనత్త సుజాత మేనల్లుడు లక్ష్మణ్ రెడ్డిలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, అంచనోత్రవాసుని దీవెనలను అందించండి అంటూ మేనకోడళ్ళు మయూరి, గోపికశ్రీ, మేనల్లుడు జ్ఞానదీప్ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. కోనేటిరాయిని ఆశీస్సులతో పాటు పెళ్లిరోజు శుభాకాంక్షలను మా అత్తయ్య మామయ్య గారైన స్రవంతి, పనీంద్ర దంపతులకు అందించండి అంటూ మేనకోడలు ప్రియాంక, మేనల్లుడు తనుష్, అక్కయ్య బావ కోరుతున్నారు. ఈరోజు మా చిరంజీవి శరత్ సాయి, మౌలిక దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామివారి ఆశీస్సులను అందించండి అంటూ బంధుమిత్రులు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా రసజ్ఞ తరుణ్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశస్సులను అందించండి అంటూ అత్తయ్య పద్మజ, మామయ్య శ్రీనివాస ప్రసాద్, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మైసూర్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా అమ్మ గీత, నాన్న అజయ్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, అంచనాద్రివాసుని దివ్యాశస్సులను అందించండి అంటూ కుమార్తె తన్మయి, కుమారుడు జస్విన్ సాయి ఎమ్మికనూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని శుభాశస్సులను అందిస్తున్నా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి దంపతులకి శ్రీ పద్మావతి అలవేలమంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ, ఓం నమో నమో భవతు జాయమానాన్నాంకేతుషామేత్యగ్రే భాగం దేవే జోబదాధ్యాయన్ ప్రచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. బెంగళూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మాయి వైష్ణవికి శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా మనమరాలు స్వప్నికకు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశస్సులను అందించమంటూ భీంగల్ గ్రామం నుండి నానమ్మ భాగ్యలక్ష్మి, తాతయ్య నర్సయ్య, పెద్దమ్మ, పెదనాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశస్సులను మా మనమడు మౌద్గల్యకు అందించండి అంటూ తాతయ్య కృష్ణ శాస్త్రి, బాబాయి రవి మరియు తల్లిదండ్రులు, సోదరి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అమెరికా నుండి కోరుతున్నారు. ఈరోజు మా అబ్బాయి వంశీకృష్ణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశస్సులను అందించండి అంటూ పిన్ని వనజాక్షి, అక్కయ్య కుసుమలత, అత్తయ్య మామయ్యలు, కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈరోజు మా నాన్న గురునాథ్కు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ పిల్లలు కోదండ సాయి, జ్యోతి కృష్ణ, భార్య రేణుక, బంధుమిత్రులు పుట్టపర్తి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు వెంకటాచలపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ, శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా కుమారుడు విష్ణు, కోడలు హైందవి దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ రేణుకదేవి, అత్తయ్య జగన్మాత, కుమారులు, బంధుమిత్రులు నంద్యాల నుండి కోరుతున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశస్సులను మా అక్కయ్య బావగారులైన వాసంతి, వరప్రసాద్లకు అందించమంటూ చెల్లాయి, అక్కయ్యలు, అమ్మ నాన్న, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా అక్కయ్య శ్రీలత, బావ అనిల్ కుమార్ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, కోనేటిరాయిని శుభాశస్సులను అందించండి అంటూ విజయవాడ నుండి శ్రీకాంత్, తేజస్వి, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం జమ్మికుంట నుండి వ్రాశారు. ఈరోజు మా చిరంజీవి శ్రీనివాస్, స్వాతిలకు పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు బ్రహ్మాండ నాయకుని దివ్యాశస్సులను అందించండి అంటూ
తల్లిదండ్రులు విజయలక్ష్మి, వెంకట్రాజం, అత్తయ్య, మామయ్య, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా అమ్మ సురేఖ, నాన్న వెంకట సుబ్బయ్య దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించండి అంటూ కుమారుడు జగదీష్, కుమార్తె రజిత వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కలిగి ఉండాలని తద్విష్ణో పరమం పదగం సదా వక్షంతి సూరయః దివీ వచక్షురాతకం తబ్రిప్రాసో విపన్నవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. మా అమ్మాయి దేవయానికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న శేఖర్, నానమ్మ సుశీల మరియు బంధుమిత్రులు రాజనందగన్ నుండి కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశిస్సులను మా అమ్మ పద్మకు అందించండి అంటూ కుమార్తె సాహిత్య, కుమారులు అనిరుద్ధ్, అరవింద సాయి సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి సంపత్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశిస్సులను అందించండి అంటూ నాన్న శ్రీరంగ నాయకులు, అమ్మ గృహలక్ష్మి, భార్య, సోదరి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం కందుకూరు నుండి వ్రాశారు. ఈరోజు మా కవల పిల్లలైన మనస్వి సాయి శ్రీలాస్య, యశస్వి సాయి శ్రీలాస్యలకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అంజనోత్రవాసుని దివ్యాశస్సులను అందించండి అంటూ తండ్రి నాగేశ్వరరావు, తల్లి బిందు మాధవి, మామయ్య, అత్తయ్య, బంధుమిత్రులు కోరుతున్నారు. మా చిన్నారి భార్గవికి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశస్సులను అందించండి అంటూ నాన్న శివశంకర్, అమ్మ భవానీ, నానమ్మ శివమ్మ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాధవం నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్హవిషా వర్ధయంత సతంజీవేమ సరద సవీరాః. మా కుమార్తె చైతన్య సాయిలక్ష్మి, అల్లుడు లోకేష్లకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, అంచనోద్రవాసుని దివ్యాశస్సులను అందించండి అంటూ నాన్న నరసింహస్వామి, అమ్మ మోహనమ్మ, తమ్ముడు రూప్ సాయి, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశస్సులతో పాటు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా కుమార్తె ప్రవీణ, అల్లుడు కిరణ్ కుమార్ దంపతులకు అందించండి అంటూ వెంకటగిరి నుండి నాన్న శ్రీనివాసులు, అమ్మ అనిత, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా అమ్మ సువర్ణ, నాన్న శ్రీకాంత్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామివారి దివ్యాశస్సులను అందించండి అంటూ కుమార్తె తనుశ్రీ, తల్లిదండ్రులు, సోదరుడు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న మా శ్రీదేవి, శివశంకర్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, అంచనాద్రవాసుని దివ్యాశస్సులను అందించండి అంటూ మాధవి, శిరీష, రవికుమార్, బంధుమిత్రులు కాకినాడ నుండి కోరుతున్నారు. మా చిరంజీవి సంతోష్, శ్వేతలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని దివ్యాశస్సులను అందించండి అంటూ నాన్న సాంబమూర్తి, అమ్మ గీతాదేవి, మామయ్య, అత్తయ్య, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలతో పాటు నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి దంపతులందరికీ శ్రీ పద్మావతి నాయికా సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ నానా రూపా భవంతి తస్మాత్ నానా రూపా పశవః బహు రూపా భవంతి తస్మాత్ బహు రూపా పశవత్ సమృద్ధ్యై. మా నారాయణ శెట్టి శ్రీధర్, భవానీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, అంచనాద్రవాసుని దివ్యాశస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు పార్వతి, వెంకట ముఖలింగము మరియు పిల్లలు, బంధుమిత్రులు నర్సన్నపేట నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, అచ్యుతుని దివ్యాశస్సులను మా కుమారుడు కోడలైన త్రినాథ్ గుప్తా, వెంకట కిరణ్ మయిలకు అందించమంటూ అమ్మ లీలాకుమారి, నాన్న నటరాజ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా అన్నయ్య రవిచంద్ర, వదిన నాగవేణి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశస్సులను అందించండి అంటూ చెల్లాయిలు
రమ్య, హేమ, మధు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం మచిలీపట్నం నుండి వ్రాశారు. ఈరోజు మా చిరంజీవి సత్యనారాయణ జయనాగశుద్ధులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, అంచునాత్రువాసుని దీవెనలను అందించండి అంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న వెంకటేశ్వరరావు, తమ్ముడు హరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా నాన్న ముని సురేంద్ర, అమ్మ నిత్యలక్ష్మిలకు వివాహ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో పాటు బ్రహ్మాండ నాయకుని దివ్యాశస్సులను అందించండి అంటూ కుమార్తె సంహిత, తమ్ముడు వెంకటకృష్ణ సాయి, అమ్మ నాన్న అనంతపురం నుండి కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి జ్వానం తరపున శుభాకాంక్షలతో పాటు తిరుమలేశుని దివ్యాశస్సులను అందిస్తున్నా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుష్యమారోగ్యమావిధ శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం హైదరాబాద్ నుండి వ్రాశారు. ఈరోజు మా బాబు రాధాకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశస్సులను అందించండి అంటూ అమ్మ సునీత, నాన్న రామకృష్ణ, తమ్ముడు భువన్ తేజ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అక్కయ్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశస్సులను అందించండి అంటూ అమ్మ సరిత, నాన్న భాస్కర్, తమ్ముడు ఫణీంద్ర, బంధుమిత్రులు సూర్యపేట నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశస్సులను మా తమ్ముడు విఘ్నేష్కు అందించండి అంటూ అక్కయ్య పావని, ప్రీతి, హారిక కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమార్తె వేదశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని ఆశస్సులను అందించండి అంటూ తండ్రి కృష్ణారెడ్డి, భర్త గో